నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో 80,000 మంది రోగులు ఉన్నారు. వివరాలేకి వెళితే జహ్రా ఆసుపత్రిలోని డెర్మటాలజీ విభాగం అధిపతి మహ్మద్ ఆల్ ఒతైబీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, జహ్రా హాస్పిటల్లోని 12 ప్రత్యేక స్కిన్ క్లినిక్లు, చర్మ వ్యాధులకు సంబంధించిన క్లినిక్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏటా 80,000 మంది రోగులను డిపార్ట్మెంట్ స్వీకరిస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వాటిలో సోరియాసిస్ రోగుల కోసం 3 క్లినిక్లు, అలాగే 2 క్లినిక్లు హెయిర్ కు సంబంధించినవని చెప్పేసి, అలాగే అలోఫేసియా క్లినిక్లు, 1 కాంటాక్ట్ డెర్మటైటిస్ క్లినిక్ ఉన్నట్లు ఆయన తెలిపారు. లేజర్ ట్రీట్మెంట్ కోసం 3 క్లినిక్లు ఉన్నాయని చెప్పి, అలాగే ముందస్తు అపాయింట్మెంట్ కోరుకున్న వారికి మాత్రమే చికిత్స అందిస్తూ ఉన్నాము, అలాగే అత్యవసర కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఆ రోజున మాత్రమే మేము చికిత్స అందిస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ లో చర్మ వ్యాధులకు సంబంధించి మనం చూసుకుంటే ముఖ్యంగా సోరియాసిస్ మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. ఆ యొక్క సోరియాసిస్ వ్యాధికి సంబంధించి, చర్మ వ్యాధులకు సంబంధించి ఏటా 80,000 మంది రోగులు 12 ప్రత్యేక క్లినిక్లను సందర్శించి వాళ్ళు చికిత్స తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి రోగాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్మానికి సంబంధించి ఏవైనా మీ శరీరంలో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని చెప్పి ఆయన వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.